Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Home Ministry outa andar lekkalu telustha. Achchanna sanchalana vyakhyalu. Andhra Pradesh lo panchayati ennikalu kakareputunnayi. Oo vaipu nomination parvam konasagutundaga మరో వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పొలిటికల్ ఫైట్ సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మడలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిపై బెదిరింపులకు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్న అరెస్టుతో నిమ్మడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, అప్పుడు తానే హోంమంత్రి అవుతానని జోస్యం చెప్పారు. చంద్రబాబును అడిగి మరీ హోంమంత్రి పదవి తీసుకుంటానన్న అచ్చెన్న అప్పుడు ఎవరిని వదిలిపెట్టనని అందరి అంతూ చూస్తానంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలీసులు తన బెడ్రూంలోకి వచ్చి దౌర్జన్యం చేశారని అచ్చెన్న ఆరోపించారు. తాను నిజంగా తప్పు చేశానని భావిస్తే చట్ట ప్రకారం అరెస్టు చేయాలని హితవు పలికారు. అచ్చెన్న వ్యాఖ్యలకు స్పందించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అచ్చెన్న పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి రావడం అనేది కళ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఆమెపై పోటీకి అచ్చెన్నాయుడికి వరుసకు అన్నకుమారుడైన కింజేరపు అప్పన్నను వైసీపీ బరిలో దింపింది. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దొవ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కేవలం వైసీపీ అభ్యర్థిని తీసుకువెళ్లి నామినేషన్ వేయించారు. తాను నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని అప్పన్న ఆరోపించారు. ఈ వివాదంపై కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ లో 22 మందిపై కేసు నమోదైంది. సోమవారం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1గా కింజరపు హరిప్రసాద్, A2గా కింజరపు సురేష్, A3గా కింజరపు అచ్చెన్నాయుడు, A4గా కింజరపు లలిత కుమార్ పేర్లను చేర్చారు. అచ్చెన్న అరెస్టు నేపథ్యంలో నిమ్మాడలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్న అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. వైఎస్ జగన్ కక్షాదింపుకు ఇది పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు నిమ్మాడ బయలుదేరిన మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు.